హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు ఏంటి అంటే కొన్ని మోటివేషన్ టిప్స్ చెప్తాను. అంటే కొందరికి ఎగ్జామ్స్కి ముందు మోటివేషన్ ఉండదు అంటారు, ఇంకొందరు మాకు ఇంట్రెస్ట్ ఉండదు, ఇంట్రెస్ట్ ఉన్నా ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది అని అంటుంటారు కదా కొందరు. సో అలాంటి వాళ్ళ కోసం మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి అండ్ ఆ మోటివేషన్తో చదువుకోవడానికి 3 టిప్స్ చెప్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ద ఫస్ట్ టిప్, స్టాప్ ప్రొక్రాస్టినేషన్. సో ఇప్పట్లో ఈ బద్ధకం అనేది పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అయిపోయిందన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు చదువుకునేది ఒక 1 అవర్ తర్వాత చదువుకుందాం, ఓకే 1 అవర్ తర్వాత చదువుకునేది ఏమవుతుందంటే ఈవినింగ్ చదువుకుందాంలే. ఈవినింగ్ అనేది ఏమవుతుంది, మళ్ళీ మార్నింగ్ అయితే కంపల్సరీ చదువుకుందాం. సో ఇలా ఏదైతే బద్ధకం చేస్తున్నామో దానివల్ల డ్రాగింగ్ అవుతుంది, మనం చేసే వర్క్ డ్రాగింగ్ చేస్తున్నామన్నమాట. సో ఏదైతే ఈ డ్రాగింగ్ చేస్తున్నామో దీనివల్ల ఎండ్ ఆఫ్ ద డే స్ట్రెస్ ఉంటుంది. చదువుకోవాలంటే స్ట్రెస్తోనే చదువుకోవాలా? ఇప్పట్లో ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ వచ్చిందంటే మన లైఫ్లో. ఎందుకంటే స్టడీస్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రెస్తో కాదండి, స్టడీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎంజాయ్ చేస్తూ చదవాలి. ఎందుకంటే మనం ఎంజాయ్ చేస్తూ చదివేది లైఫ్ లాంగ్ గుర్తుంటుంది, మనం స్ట్రెస్తో చదివేది 1 డే 1 వీక్ ఆర్ 1 మంత్ కన్నా ఎక్కువ గుర్తుండదు. మళ్ళీ ఎగ్జామ్స్ టైంలో మళ్ళీ చదువుకోవాల్సి వస్తుందన్నమాట. సో అందుకని చెప్పేసి ఈరోజు నుండి ఈ బద్ధకాన్ని ఆపేసేయండి. దీనికి కూడా సింపుల్ ఏంటి అంటే, ఇప్పుడు టాపర్స్ ఉంటారు కదండి, సో వాళ్ళకి కూడా బద్ధకం చేసే సిచ్యువేషన్ వస్తుంది, బట్ వాళ్ళు చేరు. ఎందుకంటే వాళ్ళ విల్ పవర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. ఎవరైతే రెగ్యులర్లీ కన్సిస్టెన్సీ చదువుకోవడానికి కూర్చుంటారో, అలా రెగ్యులర్ హ్యాబిట్గా మార్చుకుంటారో, వాళ్ళ విల్ పవర్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఎవరైతే ఈ బద్ధకం చేస్తారో వాళ్ళ విల్ పవర్ అనేది తగ్గిపోతుంది అన్నమాట. సో ఇలా విల్ పవర్ తగ్గిపోయినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళ ఫోకస్ కూడా తగ్గిపోతుంది. సో ఫోకస్ తగ్గిపోయినప్పుడు వాళ్ళకి బుక్ ఓపెన్ చేయగానే నిద్ర రావడం, ఇంకా బుక్ ఓపెన్ చేయగానే డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ రావడం, సో అలా అన్నమాట. సో అందుకని చెప్పేసి మేక్ యువర్ విల్ పవర్ స్ట్రాంగ్. సో ఈరోజు నుండి మీకు మీరే కమిట్మెంట్ తీసుకోండి. ఏది ఏమైనా ఈరోజు పోర్షన్ ఈరోజు కంప్లీట్ చేయాల్సిందే. ఎన్ని హార్స్ అయినా ఈరోజు పోర్షన్ ఈరోజు కంప్లీట్ చేయాలి అని చెప్పేసి. సో దట్ ఈజ్ విల్ పవర్. మీ విల్ పవర్ని స్లోలీ ఇంక్రీజ్ చేసుకుంటూ రండి. సో సెకండ్ పాయింట్ వచ్చేసి డూ వాట్ యు డోంట్ లైక్ టు గెట్ వాట్ యు వాంట్. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. టు గెట్ వాట్ యు వాంట్, టు గెట్ వాట్ యు లైక్, యూ హ్యావ్ టు డూ వాట్ యు డు నాట్ లైక్. అంటే నీకు ఏదైతే కావాలో, నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దానికోసం అది చేయాలి. అంటే నువ్వు ఏదైతే నీకు ఏదైతే ఇష్టం ఉండదో అది చేయాలి. సో ఒక ఎగ్జాంపుల్, మార్నింగ్ లెగడం నీకు ఇష్టం ఉండదు, నాకు ఇష్టం ఉండదు, టాపర్స్కి ఇష్టం ఉండదు, బట్ అయినా కొందరు లేస్తారు. ఎందుకంటే వాళ్ళకి రిజల్ట్స్ అనేవి ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు గంటలు బుక్ ఓపెన్ చేసి చదవడం మీకు ఇష్టం ఉండదు, ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. మీకు బుక్ ఓపెన్ చేసి చదవడం ఇష్టం ఉండదు, బట్ ఇంకో విషయం మీకు ఇష్టం ఏంటి, మీకు ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ రావాలి, అందరు మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి అని చెప్పేసి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఇష్టం లేకపోయినా కష్టపడి చదవండి. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ సంథింగ్ దెన్ విచ్ యూ డోంట్ లైక్, యూ హ్యావ్ టు డూ దట్ సంథింగ్. మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో, మీకు నచ్చని పని వాట్ ఎవర్ ఇట్, అది చేస్తే మీకు నచ్చింది లభిస్తుంది. టాపర్స్కి కూడా గంటలు కూర్చొని చదవడం ఇష్టం ఉండదు, బట్ వాళ్ళు చేస్తారు. ఎందుకంటే మంచి కాలేజ్లో మంచి ర్యాంక్ రావాలి, మంచి కాలేజ్లో ఫ్రీ సీట్ రావాలి అని అందుకని చెప్పేసి వాళ్ళకి ఇష్టం లేకపోయినా కష్టపడి చదువుతారు. నెక్స్ట్ 4th, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఫినిష్ ద హై వెయిటేజ్ సిలబస్. అంటే ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే లాంగ్ ఆన్సర్స్ని స్కిప్ చేసేస్తున్నారు, షార్ట్ ఆన్సర్స్ని చదువుతున్నారు, ఎందుకంటే తొందరగా అయిపోతాయి కాబట్టి. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, లాంగ్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో, మీకు ఎక్కువ మార్క్స్ ఏవైతే వస్తాయో దానిపైన దానికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే చాలామంది షార్ట్ ఆన్సర్స్ పైన కాన్సన్ట్రేషన్ చేస్తారు కాబట్టి. మీరు ఏం చేయాలి అంటే, లాస్ట్ 1 ఇయర్, లాస్ట్ 5 ఇయర్స్ మోడల్ పేపర్స్ అన్నీ తీసుకొని మీ ముందు పెట్టి మీకు మీరే రిటర్న్ టెస్ట్ పెట్టుకోండి. అప్పుడు మీకు తెలుస్తుంది మీకు ఎంత నాలెడ్జ్ ఉందో. దాంట్లో రిపీటెడ్ వచ్చిన క్వశ్చన్స్ అన్నీ కూడా సపరేట్గా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. సో దానిపైన ఫోకస్ చేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది అన్నమాట. సో ఎప్పుడైతే మీరు ఇలా చేస్తున్నారో, ఇది హ్యాబిట్గా మార్చుకుంటున్నారో,
అండ్ లాంగ్ ఆన్సర్స్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చినప్పుడు మీకు తెలియకుండానే మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, అండ్ విల్ పవర్ అనేది కూడా పెరుగుతుంది, అండ్ ఇంట్రెస్ట్ కూడా పెరుగుతుంది. అండ్ మీకు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ డౌన్ అవుతుందో అప్పుడు షార్ట్ ఆన్సర్స్ చదువుకోండి, షార్ట్ ఆన్సర్స్ చదవగానే ఇంట్రెస్ట్ వస్తుంది, సో అప్పుడు మళ్ళీ మీరు లాంగ్ ఆన్సర్స్ చదువుకోండి. సో ఇలా చేయండి, బట్ ఇవి చెప్పినవి మాత్రం స్కిప్ చేయకండి. బట్ ఇవి మీకు చాలా చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట, అందుకోసం నేను చెప్తున్నాను చాలామందికి యూజ్ అవుతుందని చెప్పేసి. సో ఐ హోప్ ఈ వీడియో అందరికీ నచ్చుతుందని చెప్పేసి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. Bye-bye.